గౌరవనీయులు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాన్య మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకటేష్ నేత గారు ఇదే ప్రాంతానికి చెందినటువంటి మరొక ఎంపీ గౌరవనీయులు దామోదరరావు గారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గారు గౌరవనీయులు రమణ ఎమ్మెల్సీ గారు శ్రీ రాజేష్ గౌడ్ ఎక్స్ మినిస్టర్ గారు భాను ప్రసాద్ గవర్నమెంట్ చీఫ్ విప్ గారు ఎమ్మెల్సీ గారు వసంత గారు జడ్పి చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ సత్యమ గారు మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు డిసిఎంఎస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి జడ్పిటిసిలు ఎంపీపీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అశేషంగా తరలివచ్చినటువంటి ధర్మపురం నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా నమస్కారం తెలంగాణ ప్రజల కొంగు బంగారమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైనటువంటి పవిత్ర క్షేత్రమైన ధర్మపురి భూమికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ శేషప్ప కవి గారు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి రాసినటువంటి పద్యాలు మనమంతా కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న వాళ్ళమే. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకి ఉండే తేడా, నేను ఉద్యమం జరిగే సందర్భంలో ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని గోదావరి పుష్కరాల గురించి డిమాండ్ చేసేదాకా ఇక్కడున్న ఏ నాయకుని కూడా కనీసం సోయి కూడా లేకుండే. ధర్మపురిలో గోదావరి ఉన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినారు. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే చక్కగా విజయవాడ. ఆడికి పోవాలి, గుండు కొట్టించుకోవాలి, జేబులు ఖాళీ చేయాలి, మనం రావాలి. తర్వాత నేను డిమాండ్ చేసి ప్రతిజ్ఞ చేసినాను, ఖచ్చితంగా ఇక్కడనే జరగాలని. ఆ సంవత్సరమే చాలా గొప్పగా జరిగినాయి. ఆ తదనంతరం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా ఘనంగా గోదావరి పుష్కరాలు మనం ధర్మపురిలో నిర్వహించుకున్నాం. మీ అందరూ కూడా చూసినారు. అటువంటి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రజల బాగు కోసం పుట్టిందే, ప్రజల హక్కుల రక్షణ కోసం పుట్టిందే బీఆర్ఎస్. మిమ్మల్ని నేను రెండే విషయాలు కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ విషయాలు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రావడం లేదు. ఆ పరిణతి వచ్చిన దేశాలు చాలా బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, నేను చెప్పే ఈ 4 మాటలు మీ ఊర్లోకి పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎవరో ఒకరు గెలుస్తారు, అది సర్వసాధారణంగా జరిగేదే. ఏ ఉండవా నిలబెడతావా నాకు అర్థం కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాక నువ్వు అరుస్తూ ఉంటే ఏమి నన్ను వినవడన్న జనానికి, సైలెంట్గా ఉండండి. ఆ సీటీ లేదా సర్కస్ లాగా నాకు అర్థం కాదు. ఇదే ప్రజాస్వామ్య పరిణతి లేదని నేను చెప్పే మాట ఇదే. ఇట్లా కొంత దెబ్బతింటా ఉన్నాం. విషయం ఏంటంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎలక్షన్లలో వ్యక్తులు నిలబడతారు, ఒక్కడే నిలబడాలి కాబట్టి పార్టీకి ఒక మనిషి నిలబడతాడు, ఎలక్షన్ అయిపోతుంది, ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడ గెలిచేటువంటి వ్యక్తులను అనుసరించుకొనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎంపీ అయితే దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే నిలబడ్డ వ్యక్తి వెనకాల ఒక పార్టీ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు, సరే కాంగ్రెస్కు కాంగ్రెస్ ఈశ్వర్ గాలి బాగానే ఉందా నాకు అర్థమైంది. నేను ఇంకో 10 నిమిషాలు పోయి ఫ్లై కావాలి, మరి మీరు బొమ్మంటే నేను వెళ్ళిపోతాను. నిలబడ్డ వ్యక్తులు ఈశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి నిలుచున్నారు, మిగతా 2 పార్టీల నుంచి కూడా ఎవరో ఎల్లయో పులయో నిలబడతారు.
వీళ్ళ వెనుక పార్టీలు ఉన్నాయి. మీరు ఆలోచించాలి, చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తుల చరిత్ర ఎట్లా చూడాలి, వ్యక్తుల పద్ధతి చూడాలి, నిలబడ్డ వ్యక్తి గుణం గణం చూడాలి. ఆ తదనంతరం వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళి నిల్చున్నారు, ఆ పార్టీ చరిత్ర ఏంది, ఏం చేసింది ఆ పార్టీ, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క నడవడిక ఏంది, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, రైతాంగం విషయంలో కావచ్చు, పేదల విషయంలో కావచ్చు, ఆ విషయాలు చర్చ జరగాలి. అట్లా జరిగిన నాడు ఏం జరుగుద్దంటే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా ఈ భారతదేశంలో ఎలక్షన్లలో ప్రజలు గెలవరో అప్పటిదాకా మన దేశం గిట్లనే ఉంటుంది. ఇదే ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి, ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు, ఇష్టం వచ్చినన్ని ఆరోపణలు, సాయి సంసారం అంటే లచ్చి దొంగ అంటే ఇక ఇష్టం వచ్చిన కథ, ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు స్థిరంగా ఆలోచన చేయాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నది, చాలా ముఖ్యమైన విషయం. మీ బిడ్డగా తెలంగాణ సాధించిన వ్యక్తి అన్న బాధ్యత మీకు చెప్పడం కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఓటు ప్రజాస్వామ్యంలో ఉండే, ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం ఓటు. ఆ ఓటు నీ తలరాత మారుస్తుంది, రేపు 5 సంవత్సరాల నీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఓటు అనేది ఆశామాషగా అడ్డగోలుగా వేయకూడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, మళ్ళీ ఇవాళ వచ్చి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు ఉంటున్నారు, ఎందుకు పంటి కండకుండా మింగుదామనా? దేనికి మీకు ఒక్కసారి కాదు, 11 సార్లు 12 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చిండ్రు, మీకు ఇవ్వలేదని కాదు. ఈశ్వర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మపురి ఎట్లున్నది, అంతకుముందు ఎమ్మెల్యేల ముందు ధర్మపురి ఎట్లా ఉండే, దయచేసి ఆ తేడా మీరు గమనించాలని కోరుతా ఉన్నా. నా ఎంబడవాడి ఈశ్వరు మాకు టైలెండ్ కాలువలున్నాయి, ఆ రాళ్ళవాగో రోళ్ళవాగో ప్రాజెక్టు ఒక నమూనాను సతాయించుడు కాదు, ఆ టైలెండ్ కాలువలు నీళ్లు చాలా ఇబ్బంది పెట్టి పనులు చేయించినాడు. నాకు ఇబ్బంది అనిపించినా సరే నా వెంట పడి సార్ ఇది రావాలని చెప్పి ఖచ్చితంగా చేయించినాడు. ఇలా దాదాపు 125,000 నుంచి 130,000 ఎకరాలు ధర్మపురిలో బ్రహ్మాండంగా సాగైతా ఉన్నది, పంటలకు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈ తేడాను మీరు గమనించాలని కోరుతా ఉన్నా. గతంలో కూడా ఎమ్మెల్యేలు అయినారు, మహామహులు అయినారు, కానీ వాళ్ళు చేయలే, కానీ ఈశ్వర్ గారి పీరియడ్లో జరిగింది. ఈ ఎక్కడెక్కడ జరిగింది, మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగు చేసుకున్నాం, వాటి పూడికలు తీసుకున్నాం, ఒకసారి నిండితే భూగర్భ జలాలు బాగుంటా ఉన్నాయి. ఎన్ని వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టించినో ఈశ్వర్ గారు, మీ కళ్ళ ముందర ఉన్నది నేను ఆ వాగుల పేర్లను చెప్పదలుచుకోలేదు, మీ కళ్ళ ముందే ఉన్నాయి, మీ ఊర్లలో ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా తెలంగాణ వచ్చిన రోజు చాలా చిమ్మన్ చీకట్లా ఉండే, ఏం లేదు, కొత్త కుండల ఈగేజ్ వచ్చినట్టు, కొత్త సంసారం, ఆర్థిక పరిస్థితి తెలియదు, కొత్త రాష్ట్రం, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ప్రజల వలస బతుకులు ఎక్కడ చూసినా అంధకారం. చాలా కష్టం చేసి ఒక 3-4 నెలలు మెదడు రంగరించి మేధావుల సలహాలు తీసుకొని ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని మొదలుపెట్టి ముందుకు పోయినాం. మీరందరూ కూడా గమనించినారు ఎటువంటి మార్పులు వచ్చినాయో. ఈరోజు మంచినీళ్ళకు సమస్య లేదు, కరెంటుకు సమస్య లేదు, 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఈవెన్ ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా లేదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటే ఒక రాష్ట్రం మొత్తం భారతదేశంలో, అది ఎటువంటి కష్టంలో, ఈ ఒక్క మాటతో మీకు అన్ని అర్థమైతే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక పిచ్చి పట్టుకున్నది, పిచ్చి ఏంటంటే ఆయన అంతా ప్రైవేటైజేషన్, రైలు ప్రైవేటు, ఓడరేవులు ప్రైవేటు, విమానాలు ప్రైవేటు, ఆఖరి కరెంటు కూడా ప్రైవేటు. కరెంటు ప్రైవేట్ చేసి నమ్మి నాకు చెప్పినాడు, నువ్వు ఖచ్చితంగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలి, బిల్లులు వసూలు చేయాలని చెప్పినా. నేను చెప్పిన చచ్చినా సరే నేను పెట్టా, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పినాం. దాని మీద మనకు రావాల్సినటువంటి 5,000 కోట్లు కట్ చేసినారు, 25,000 కోట్లు నష్టపోతూ కూడా మనం ఇక్కడ కరెంటు మీటర్లు పెట్టలే, భవిష్యత్తులో కూడా పెట్టాం, ఆ రకంగా ముందుకు పోతాం. ఈ తేడాను మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. మీరు పేపర్లు చదువుతారు, టీవీలు చూస్తారు, నేను చెప్పిందంతా కూడా అసెంబ్లీలో కూడా నేను మాట్లాడిన ఇదే మాట, ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. కరెంటు సమస్య, మంచినీళ్ళ సమస్య, కొంతమేర చాలా వరకు సాగునీళ్ళ సమస్య అన్ని తీర్చుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. విద్యారంగంలో కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు మీరు చూస్తూ ఉన్నారు, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం, ఈ వర్గం ఆ వర్గం అనకుండా. ఒక విషయాన్ని దయచేసి ఆలోచించాలి, రైతులు అప్పుల పాలైతే గత ప్రభుత్వాలు, బ్యాంకులు, అంజమాన్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు వాళ్ళ తలుపులు కూడా తీసుకొని పోయినారు తప్ప రైతులను నిలబెట్టాలి, రైతులకు ఆర్థిక సహాయం చేయాలని ఏ ప్రభుత్వం ఆలోచించలే.
రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే మనవి చేస్తా ఉన్నా. అంతకుముందు రైతు బంధు లేదు, రా బంధు లేదు, తప్ప రైతు బంధువులు లేరు. ఇలా రైతు బంధు వస్తే ముఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు కట్టుకుంటా ఉన్నారు, సొంత పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు, మందు బస్తాల కోసం 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీ తప్పే బాధ కూడా పోయింది రైతులకు. ఆ రకంగా కొంత వ్యవసాయ రంగం నిలబడి ఉన్నది. ఉచిత కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొంటా ఉన్నాం. రైతు బంధిస్తే మీకు ఎట్లా వస్తూ ఉంది? బ్రహ్మాండంగా బ్యాంకులో డబ్బులు పడతాయి, టింగు టింగుమని మీ సెల్ ఫోన్ మోగుతుంది, మీరు దర్జాగా పోయి తీసుకొని పని చేసుకుంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చాలా పెద్ద ప్రమాదం. రాహుల్ గాంధీ కూడా మాట్లాడినాడు. మరి రాహుల్ గాంధీకి ఎద్దరు కన్నా ఎవసమెర కన్నా ఏమైనా దున్నిండా ఏమైనా చూసిండా నాకు తెలియదు, కానీ ఆయన కూడా ధరణి అనేది తీసేస్తాం, బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ధరణి పోర్టల్ తెచ్చింది ఎందుకు? ఎవరి కోసం? గతంలో పైదేవికారుల మందలు, ప్రజలు చీటికి మాటికి ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, పాని నకలు దేవాలి, నీ భూమి నా పేరు మీద, నా భూమి ఈశ్వర్ పేరు మీద, ఈశ్వర్ భూమి ఇంకోల పేరు మీద, జుట్లు జుట్లు ముడేసి తాకులాటలు పెట్టి గ్రామాలన్నీ పంచాయతీలు ఉండేది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూములు సేఫ్గా ఉన్నాయి, చాలా సులభంగా ఇవాళ మండలంలో వాళ్ళకే మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మీకు రైతు బంధు పంపిస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా వస్తూ ఉంది డైరెక్ట్గా. అక్కడ మేము వేస్తే ఇక్కడ మీ బ్యాంకులో వస్తూ ఉంది. మధ్యలో దరఖాస్తు లేదు, దళారీ లేడు, రూపాయి లంచం లేదు, కరెక్టే కదా? రైతు బీమా, ఎవడన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఆ కుటుంబం బజార్ మీద పడద్దని 5 లక్షల రూపాయలు బీమా పెట్టినాం, అది కూడా ఎట్లా వస్తూ ఉంది? 10వ రోజు దాటకముందే, చనిపోయిన ఆయన కర్మ కాకముందే ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరుతూ ఉన్నాయి, ఆ కుటుంబాలు బతుకుతున్నాయి, ఆగం అయిపోతలేవు. ఈ రకంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా గతంలో అయితే మార్కెట్ కమిటీకి ఓ సేటు దగ్గరికి ఓ బీటు దగ్గరికి ఓ దళారీలు రకరకాల రేట్లు, కానీ ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్కే మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొని ఆ డబ్బులు కూడా డైరెక్ట్గా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరని తీసేస్తా అని మాట్లాడుతున్నది, ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా రావాలి? రేపు రైతు బంద్ ఎట్లా రావాలి? రైతు బీమా ఎట్లా రావాలి? ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలి? అంటే మళ్ళీ పాత దుకాణం సురువా? ఆగమాగం అయితే కైలాసం ఆడల పెద్దప్ప మింగినట్టు అవుతుంది, మళ్ళా కిందికే వస్తుంది. వాళ్ళు తీసేస్తారు గ్యారంటీ. వాళ్ళ రాజ్యమే పైదవికారుల రాజ్యం, దళారీల రాజ్యం. మళ్ళా వస్తే ఎట్లా రావాలి? ఇక పాని నకలదే, వ్యవసాయ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ తీసుకురా, నువ్వు వేసినవని ఏం నమ్మకం అని మొదలు పెడితే 10,000 ఎత్తే 5,000 లావు, మళ్ళా లావు. గతంలో కరెంట్ ఎట్లుండే? ట్రాన్స్ఫార్మర్ కాలిందంటే తీన్ రా బోర్కు 2,000 వసూలు చేయండి, లంచం ఇవ్వాలి. ఇవాళ పరిస్థితి ఉందా? ట్రాన్స్ఫారం కాలనే కాలది, దెబ్బన కాలినా ఈశ్వర్ లాంటి ఎమ్మెల్యేలను కూడా 24 గంటల లోపల తెచ్చి మళ్ళా పెడతా ఉన్నారు. మీకు తెలిసే విషయాలన్నీ మీ ఊళ్ళల్లో నేను చెప్పే మాటలన్నీ ప్రతిరోజు జరిగేది. ఆగమాగంకు అబద్ధంకు మనం పెట్టలే, మోసం చేయడానికి పెట్టలే. రైతు బంధు పెట్టమని నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దళిత బంధు పెట్టమని కూడా నన్ను ఎవరు అడగలే. నేను స్వయంగా పెట్టినాను, దళిత ఎమ్మెల్యేలను ఎంపీలందరిని పిలిచి మాట్లాడి నేను పెట్టినాను. మీ అందరికి నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఈ సభతోని ఇంత పెద్ద సభతోని ఈశ్వర్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది, గెలిచిపోయిందని తెలిసిపోయింది. నేను మీకు ఒక్క హామీ ఇస్తా ఉన్నా, ఈశ్వర్ ఈసారి 75-80 వేలతో గెలవాలి. ధర్మపురం నియోజకవర్గం మొత్తానికి హుజూరాబాద్లో ఒకటేసారి దళిత బంధు మీకు శాంక్షన్ చేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి కూడా మీకు దళిత బంధు వచ్చి తీరుతుంది. ఎందుకు పెట్టినాం దళిత బంధు? తిన్నదరగకనా? రైతు బంధు ఎట్లయితే రైతులు నాదుకుంటున్నామో దళిత బిడ్డలు, దళిత సమాజం దగా చేయబడ్డది. తరతరాల నుంచి దోపిడీకి గురైంది, అణిచివేతకు గురైంది. ఆ సమాజం అట్లా ఉండు మనందరికి సిగ్గుచేటు. వాళ్ళు కూడా మన సాటి మానవులే కాబట్టి దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో పైకి దేవాలే, సమాజం బాగుపడాలని నేను స్వయంగా ఆలోచించిన భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధు అనే కూడా ఆలోచన చేయలే. దళితుల ఓటు బ్యాంక్ చేసి అమ్మ పేరు బొమ్మ పేరు చెప్పి ఓట్లు గుంజుకున్నారు తప్ప వాళ్ళకి ఎన్నడూ చేసిన పాపాన పోలే. అందుకోసం సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని పైకి తీసుకొని పోవాలని, చేతనైనంతలో ఉన్నంతలో ఒకటేరోజు చేయలేకపోయినా దఫాదఫాలుగా సరే ధర్మంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల యొక్క ఖజానాను ప్రజల కోసమే పెడతా ఉన్నాం, సంపద పెంచుతూ ఉన్నాం,
పేదలకు పంచుతా ఉన్నాం, సమాజం పైకొస్తా ఉంది. ఏదైనా రాష్ట్రం పైకొచ్చిందా లేదా అనే దానికి ఒక గీటు రాయి ఉంటుంది, కులమానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసే కులమానం ఏంటంటే ఆ దేశం పైకొచ్చిందా లేదా అని చూడాలంటే ఆ దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు. దేశంలో అయితే రాష్ట్రాల మధ్య ఏ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు. నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ వచ్చిన రోజు మన స్థానం 15వ స్థానమో 16వ స్థానమో ఎక్కడనో ఉన్నాం. 100,000 లోపల మన పర్ క్యాపిటా ఉండే, మన తలసరి ఆదాయం ఉండే. ఈరోజు 318,000 పర్ క్యాపిటాతోని మనం దేశంలోనే నంబర్1 ఉన్నామని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. తాగునీటి సరఫరాలో కావచ్చు, కరెంటు సరఫరాలో కావచ్చు, కరెంటు తలసరి వినియోగంలో కావచ్చు, తెలంగాణ ఈరోజు నంబర్1గా ఉంది. 10 సంవత్సరాల చిన్న వయసే ఉన్నా అనేక రంగాలలో మంచి మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కులం మతం అని చూడకుండా 50 మంది ప్రజలు మన బిడ్డలే కాబట్టి చేసుకొని పోతా ఉన్నాం. ధర్మపురి ఆలయ అభివృద్ధి కూడా 100 కోట్లు మంజూరు చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా జరగాల్సి ఉంటే మరింత డబ్బు కూడా మంజూరు చేసుకొని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా ధర్మపురిని మార్చుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 5:15 నేను చెప్తున్న భయం హెలికాప్టర్తో ఇదే తంట. 5:05 దాటితే ఎగరది. నేను 2 నిమిషాలు మాట్లాడిపోయి ఎక్కాలి, మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నాకు యాగం ఉంది అక్కడ, యాగం మధ్యలో వచ్చిన నేను మళ్ళీ అందుకోవాలి. మీ అందరిని కూడా నేను కోరేది ఈశ్వర్ సౌమ్యుడు ఒక కార్మికునిగా పనిచేసి పైకొచ్చిన వ్యక్తి, అతను ఎటువంటి స్వభావమో మీకు తెలుసు. చాలా మృదు స్వభావి, ఎవరిలో ఒక మాట గట్టిగా కూడా మాట్లాడాడు. ఈశ్వర్ లాంటి మంచి వ్యక్తి గెలిచినట్టయితే ధర్మపురి చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి మీ అందరితో నేను ప్రార్థించేది కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండ మెజార్టీతో ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.